ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి స్వయన రాజశేఖర రెడ్డి గారి కొడుకు. అక్కడున్న మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ కార్యకర్తలు కానీ ప్రముఖ లీడర్లంతా కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి అభిమానులుగానే ఉంటారు. వైఎస్ రాజశేఖర రెడ్డి ఫోటోతోటే సాక్షి పేపర్ కూడా వస్తుంటుంది, సాక్షి ఛానల్ కూడా వస్తుంటుంది, ఇప్పటివరకు మనం చూసాం. అయినప్పుడు వైఎస్ విజయమ్మ గారు పిలిస్తే జగన్మోహన్ రెడ్డి గారితో సహా ఎంటైర్ కేబినెట్ కార్యకర్త, అసలు హైదరాబాద్ నిండా ఆంధ్రప్రదేశ్ చెందిన వైఎస్ఆర్ నాయకులు మొత్తం రావాలి. హైదరాబాద్లో పెట్టింది ఓన్లీ తెలంగాణ కోసం కాదనుకుంటా, అందరినీ పిలిచారు, మరి వాళ్ళు ఎందుకు రాలేదు సార్? అక్కడ అభిప్రాయ భేదము కుటుంబానికి ఏదైతుందో, కొడుకు తల్లికి కానీ చెల్లికి అన్నకు కానీ అభిప్రాయ భేదం ఉందనేది వెరీ క్లారిటీ. దాంట్లో ఏ మాత్రం అనుమానం లేదు, అది వెరీ క్లారిటీగా మనం దాన్ని డీప్గా నేను పోదలుచుకోలేదు, క్లారిటీగా ఉంది. ఆమె ఏదైతుందో కూతురు వైపు స్టాండ్ తీసుకునే పరిస్థితిలో ఉంది, దాంట్లో ఏమాత్రం అనుమానం లేదు. అది క్లారిటీ మనకు ఖమ్మంలో కనిపించాలి. దీక్ష ఇందిరా పార్క్ దగ్గర కానీ ఇంటి దగ్గర కానీ ఒక గౌరవ అధ్యక్షులు ఉండి. ఇంకోటి వన్, నెంబర్ టూ, ఎలక్షన్ కమిషన్ ఎలా పంపింది, ఎందుకు పంపింది, ఎట్లా వచ్చింది అనేది వీ కాంట్ సే, బట్ గౌరవ అధ్యక్షురాలు ఏదైతుందో నో అబ్జెక్షన్ అని చెప్పారు వైఎస్ఆర్పీ టీపీ తెలంగాణ పార్టీ. తల్లి కనుక లేదు, నిజంగానే ఆమె కూడా ఏదైతుందో బిడ్డకు ఎంకరేజ్ చేయాలనుకుంటే నేను టీవీ ముఖం కానీ, రేపు సందర్భం రాలేదు నేను ఏదైతుందో అనిల్ గారితో ఆ రోజు మాట్లాడినప్పుడు కానీ, ఇప్పుడు నేను వచ్చినప్పుడు ఉండను అంటే నేను ఇట్లా ఛానల్ పోవాలన్నా అని అత్తమ్మ కూడా వస్తున్నది అంటే బయట ఉన్నాడు, నేను వస్తుంటే ఏదైతుందో నేను పోవాలి, వేరే పని, రవిచంద్ర గారు కూడా పని ఉంది, మేము ఇద్దరం కలిసి ఏడి రవి అని అంటే రవి స్కూటర్ దగ్గర నేను పోవాలని అని చెప్పాను. ఖచ్చితంగా ఇప్పటికైనా రాజకీయ ఈ రోజుతోటి కంప్లీట్ అనుకోండి, రాజకీయాల్లో కూతురుకు సహాయం చేయదలుచుకుంటే ముసుగులకు గుద్దులాట వద్దిగా. గౌరవ అధ్యక్షురాలుగా కొన్ని టీవీలో చూశాను నేను, సోషల్ మీడియా, నాకు ఇద్దరు ముగ్గురు మిత్రులుగా మాట్లాడు, ఏదో రాజీనామా చేస్తారంటే నాకు తెలియదు, నేను మీ టీవీ ఫైవ్ ద్వారా మొదటిసారి చెప్తున్నాను. డిఫరెన్స్ ఒపీనియన్ అనేది ఖచ్చితంగా ఉంది, దానికి మనం దాపరికం వద్దు. గౌరవ అధ్యక్షురాలుగా తక్షణమే రేపా ఎల్లుండా నేను గౌరవ అధ్యక్షురాలుగా రాజీనామా చేస్తున్నాను, నాకు వైఎస్ఆర్పీ పార్టీతోటి సంబంధం లేదు, నా కుమారుడే. బట్ నేను కూడా తెలంగాణలోనే హైదరాబాద్లో మా నివాసము, 78 ఉన్నాము, ఇప్పటి నుంచి ఏదైతుంది ఇక్కడనే ఉంటాము. మా ఓటర్ లిస్ట్లో కూడా నేను అనుకుంటున్నా షర్మిల గారు చేర్చుకుందని ఎవరు చెప్పారు, ఇప్పటి మీటింగ్ దగ్గర చేర్చుకోవచ్చు. అనిల్ గారిదేమో ఇక్కడే ఉండే, నేను అనుకుంటున్నా విజయమ్మ గారు కూడా రాజీనామా చేసి కూతురు కోపం సపోర్ట్ చేయండి, తప్పు కాదు. ఇంకోటి ఇక్కడ డిస్కషన్, ఇది వెరీ ఇంపార్టెంట్, జయప్రద గారు పోయి యూపీలో 2 సార్లు అయింది, సుష్మా స్వరాజ్ హర్యానా పోయి చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఎమ్మెల్యే మన ఇక్కడ మన ఢిల్లీలో అయ్యాది, శివశంకర్ గారు పోయి తెనాలి అయ్యారు, భాస్కర్ రావు గారు వచ్చి మన ఖమ్మంలో ఎంపీ అయ్యాడు, రేణుకా చౌదరి అయింది, రంగానాయుడు అయ్యాడు, కేంద్ర మంత్రి అయ్యాడు, మళ్ళీ భాస్కర్ రావు గారు వచ్చి సికింద్రాబాద్లో వచ్చి ఓడిపోయాడు 99లో. సో ఇవన్నీ చాలా ఉన్నాయి, అంటే నేను ఎవరిని విమర్శించి తెలుసుకోవాలి, కానీ తెలంగాణ అనేది సపరేట్. మనం కలిసినప్పుడు విడిపోయినప్పుడు కానీ ఈవెన్ ఒక ఉద్యోగం రావాలంటే కూడా 12 సంవత్సరాలు ఇక్కడ స్టాండ్ ఉండాలి, ఇది జెంటల్మెన్ అగ్రిమెంట్లో. భూములు అమ్ముడు కొనాలంటే కూడా పర్మిషన్ ఆఫ్ రీజనల్ కమిటీ, ఇది కలయిక అప్పుడే ఏదైతుందో డిఫరెంట్ ఉంది. అవన్నీ ఇప్పుడు కేసీఆర్ గారు స్టాండ్ కూడా అందరూ మాకు సమానులే, ఇప్పుడు ఏదైతుందో అప్పుడు ఉద్యమ కాలంలో ఏమన్నట్టు తన మంత్రివర్గంలో కూడా సమైక్యవాదం అన్న వాళ్ళతో చాలా మంది తీసుకున్నారు, సమైక్యవాదం అన్న ఓవాసీ గారితో పొత్తు ఉంచుకుంటున్నాడు, అలాగే సమైక్యవాదము నినాదం చేసిన మన మంత్రులను ఏదైతుందో స్లోగన్ ఇచ్చిన వాళ్ళు ఇవాళ మంత్రులు ఉన్నారు, తప్పే లేదు, తను స్టాండ్ చేంజ్ అయింది, అది ఉద్యమము, ఇది రాజకీయాలు అంటున్నాడు. సో ఏదైతుందో వాళ్ళని కూడా మనం తప్పు పట్టడానికి వీల్లేదు, అది ప్రజలు నిర్ణయించుకుంటారు. డెఫినెట్ గా కృష్ణ గారు ఒకటి పాయింట్అవుట్ చేశారు, ఇప్పుడు కృష్ణా జిల్లాలని ముందు ఒక ఇష్యూలో మాత్రం ఏ ఒక్కదానికోసం కూడా చివరి రక్తం పొట్టు వరకు కూడా ఆమె పోరాడుతామని చెప్పింది. రేపు ఇష్యూ వచ్చినప్పుడు నేను అనుకుంటున్నా షర్మీర్ గారు మహబూబ్ నగర్ ఇష్యూలో కానీ తెలంగాణ స్టాండ్ తీసుకుంటుంది, తీసుకున్నప్పుడు ఏదైతుందో ప్రజలు సింగిల్ డిజిట్ ఓట్లే 10-20 ఓట్లు 100 ఓట్లే ఉంటాయి, ఖచ్చితంగా స్టాండ్ తీసుకుంటుంది, ఎలాగ రిసీవ్ చేసుకుంటారు అనేది మనం వి షుడ్ వెయిట్. వచ్చిన బ్రేక్